ో నమ శ్రీమాత్రే నమ మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాహుకేతువుల మార్పు జరగబోతోంది నవంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అసలు ఎవరు ఈ రాహుకేతువులు వీరి యొక్క మార్పు ఎన్నాళ్ళకి జరుగుతుంది ఏ రాసుల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అసలు వీటి యొక్క కారకత్వాలు ఏంటి వీటన్నిటి గురించి మనము కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు తెలియజెప్పుకుందాం గ్రహ మండలంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి నవగ్రహాలు కూడా వాటి యొక్క పరిధి మేరకు రాశిలో అవి సంచరిస్తూ అంటే ముప్పై డిగ్రీల నిడివి గల కాలంలో సంచరిస్తాయి ఏ గ్రహమైనా కూడా అవి కొన్ని గ్రహాలు నెల రోజులు సంచరిస్తాయి రవి బుధుడు శుక్రుడు వీరు అయితే కుజుడు వచ్చేసి నలభై రోజులు సంచరిస్తారు గురువు వచ్చేసి ఒక్క సంవత్సర కాలం ఒక్కొక్క రాశిలో ఉంటారు శనిగారేమో రెండున్నర సంవత్సరాల కాలం ఉంటారు మరి రాహుకేతువుల విషయానికి వస్తే ఒకటిన్నర సంవత్సర కాలం ఒక రాశిలో ఉంటారు ఇద్దరు కూడా ఎప్పుడూ పరస్పరము సమసప్తకాల్లోనే ఉంటారు ఇది వారి యొక్క నియమం అలాగే చంద్రుని యొక్క గమనము ప్రతి రెండున్నర రోజుకి రాసి మారిపోతూ ఉంటుంది రాహుకేతువులు ప్రతి ఒకటిన్నర సంవత్సరానికి ముప్పై డిగ్రీల నిడివి గల రాశిని దాటి పక్క రాశిలోకి వెళ్తారు ఎటుపక్క రాశిలోకి వెళ్తారు అంటే సవ్య దిశలో ఉండేటట్టుగా క్లాక్ వైజ్ రాసులు కదా ఇవన్నీను మేషం తర్వాత వృషభం వృషభం తర్వాత మిథునం మిథునం తర్వాత మిథునం తర్వాత కర్కాటకం ఇలాగా ఇవి క్లాస్ వైజ్ రాసులు అవుతాయి క్లాక్ వైజ్ గా గ్రహాలు తిరుగుతాయి మరి రాహుకేతువులు క్లాక్ వైజ్ తిరుగుతారు అంటే తామున్న రాశి నుంచి వెనక్కి వెనక్కి అన్నమాట ఇప్పుడు ప్రస్తుతము రాహు యొక్క చలనం ఎక్కడ ఉంటూ ఉంది మేషరాశిలో ఉంటూ ఉంది మరి ఇక్కడ దగ్గర నుంచి అపసవ్య దిశలో కదా వీరు వెళ్ళాలి వెనక్కి మేనరాశిలోకి వస్తారు ఉన్నారు ఎక్కడున్నారు తులారాశిలో ఉన్నారు మరి అపసవ్య దిశ అంటే వెనక్కి కన్యా రాశిలోకి వెళ్తారు మళ్ళీ సమసప్తకాలే మేషరాశిలో ఉన్నప్పుడు తులారాశిలో కేతువు అక్కడ సమసప్తకమే ఇక్కడ మీనరాశిలోకి వెళ్ళినప్పుడు తులారాశిలోకి వస్తున్నారు ఇక్కడ సంసప్తకమే ఎప్పుడు సమాన డిగ్రీలలో సమాన దూరంలో సమానమైన వేగంతో నడుస్తారు వీరు రాహువు ఇక్కడ ఇరవై తొమ్మిది డిగ్రీల ఇరవై తొమ్మిది డిగ్రీల్లో ఉన్నారనుకుందాం కేతువు కూడా ఇరవై తొమ్మిది డిగ్రీల్లోనే ఉంటారు రాహు వెనక నుంచి కదా వస్తున్నారు అంటే ఇక్కడ ముప్పై డిగ్రీల నిడివి కలకాలం అంటే ఈ ముప్పై డిగ్రీలకి ఏదైతే ఆ ముప్పై టచ్ అవుతుందో రాసి మారతారనమాట ఇరవై ఎనిమిది డిగ్రీలు ఇరవై ఏడు డిగ్రీలు ఇరవై ఆరు డిగ్రీలు ఇలా వెనక రివర్స్ లో వచ్చి 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 ఒక్క డిగ్రీకి వచ్చేస్తారు కదా అప్పుడు ఏమైతుంది ఆ ఒక డిగ్రీ అంటే సున్నా డిగ్రీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క డిగ్రీ దాటి సున్నా డిగ్రీలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు కేతువు కూడా అలాగే సింహరాశిలోకి వెళ్ళిపోతారు అంటే వెనక్కి నడుస్తారు కాబట్టి డిగ్రీలు కూడా వెనక నుంచే ఉంటాయి ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఐదు అట్లా అన్నమాట అట్లా సున్నా డిగ్రీలకు వచ్చిన తర్వాత మళ్ళీ రాసి మారిపోతారు ఇది రాహుకేతువుల యొక్క సంచార నియమం అయితే వీరు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ఫలితాలను ఇస్తారు ఆ రాశ్యాధిపతిని అనుసరించి వెళ్తారు ఇవి రెండూ కూడా ఛాయాగ్రహాలు అని చెప్తాం ఛాయాగ్రహాలు అంటే స్వయం ప్రతిపత్తి లేని గ్రహాలు అవి ఏ రాశిలో ఉంటాయో ఆ రాశి అధిపతిని ఆశ్రయించి ఉంటాయి అలాగే ఏ నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నాయో ఆ నక్షత్ర అధిపతి యొక్క కారకత్వాలతో ఉంటాయి ఈ రాహుకేతులు స్వయం ప్రతిపత్తి లేని గ్రహాలు అవ్వడం చేత ఛాయాగ్రహాలు అవ్వడం చేత ఈ రకమైనటువంటి లక్షణాలతో కూడి సంచారం చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు వాటికి చాలా ఇబ్బందులు ఉంటాయి అలాగే మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఉదాహరణకి కేతు కుజునితో కలిశాడనుకోండి అద్భుతమైన ఫలితాలు ఇస్తారు ఇంకా వెనక్కి తిరిగి చూడక్కర్లేదు కుజకేతువుల కలయిక జరిగింది అంటే అది ఇంచుమించుగా గురువుగారితో సమానం అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు ఆయన ఎక్కడైనా ఉండనివ్వండి ఏ రాశిలో అయినా ఉండనివ్వండి ఆ రాశికి సంబంధించిన శుభ ఫలితాలన్నీ వస్తాయి ఇక మిగతా గ్రహాలతో కలిసినప్పుడు అంత ఎక్కువగా రావు మరి రాహువో పూర్తి మేచ్ఛ గ్రహాలు ఇవి ఒక్క కుజకేతువుల కలయిక మంచిది తప్ప వేవి కాదు అలాగే రాహువు పూర్తిగా ఇబ్బందికారి శనివత్ రాహువు కుజవత్ కేతువు మనకి జ్యోతిష్యంలో ఈ సూత్రం బాగా ఎక్కడంటే అక్కడ మనం అప్లై చేసుకుంటూ ఉంటాం రాహువు శనిగారి లాగా ప్రవర్తిస్తూ ఉంటారు కేతువు కుజుడి లాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక కుజ కేతువుల కలయిక జరిగిందంటే అది సాక్షాత్తు గురువుగారి కలయికే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మరి రాహువుకి ఎలాంటి ఫలితాలు ఉంటాయా అంటే అలాంటి ఫలితాలు ఉండవు రాహువు ఆత్మహత్యలను ఎక్కువగా ప్రోత్సహించే గ్రహం అలాగే మందుగుండు సామానుని క్రిమి కీటకాల యొక్క నాశనం చేసే క్రిమి సంహారక పదార్థాలని తయారు చేసేదానికి ఇలాంటి వాటన్నిటికీ కూడా కారకత్వాలు వహిస్తాడు మందుల మీద ఆయుర్వేదం మీద ఆయుర్వేద మందులు గాని చెట్ల మందులు గాని అలాగే మన ఇంగ్లీష్ మెడిసిన్స్ గాని మనస్సు మీద ప్రభావం చూపించడం గాని మొండితనం చేయడం కానీ ఇలాంటి వాటి అన్నిటి మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది కేతు యొక్క ప్రభావం అయితే మనకి భక్తి జ్ఞాన వైరాగ్యాల మీద ఉంటుంది రాహుకి కేతువు ఈ రెండు కలిస్తేనే తల మొండెము ఉన్నట్టుగా అర్థం రాహుకి తల ఉండదు కేతువుకి ముండె ఉండదు అని చెప్తాం అయితే మరి ఈ రెండు గ్రహాల యొక్క కారకత్వాలు ఏ విధంగా పనిచేస్తుంటాయి ద్వాదశ రాశుల మీద అంటే వాటి వాటి యొక్క స్థానాలని బట్టి ద్వాదశ రాసుల్లో ఫలితాలు ఇస్తూ ఉంటాయి మరి జాతకాలలో మరి అప్పుడు కూడా అంతే లగ్నాన్ని బట్టి జన్మ జాతకంలో తీసుకున్నట్టయితే రాహువు శని వర్గంలోని గ్రహం వృషభ తుల రాసులకి మిథున కన్య రాసులకి మకర కుంభరాశులకి శుభుడు అవుతున్నాడు అలాగే కేతు అయితే గురువర్గంలోని గ్రహం మేష వృశ్చిక రాశులకి కర్కాటక రాశికి సింహరాశికి అలాగే ధనుర్మీనాలకి వీటికి శుభుడవుతున్నాడు మరి రాహు ఎవరితో కలిస్తే మనని ఇబ్బంది పెడుతున్నాడు అంటే శనిగారితో కలిసినప్పుడు చాలా ఇబ్బంది పెడతాడు రవితో కలిసినప్పుడు ఇబ్బంది పెడతాడు శుక్రుడితో కలిసినప్పుడు ఇబ్బంది పెడతాడు గురువుతో కలిసినప్పుడు ఇబ్బంది పెడతాడు చంద్రుడితో కలిసినప్పుడు ఇబ్బంది పెడతాడు చాలా రకాలుగా రాహు ఎవరితో కలిసినా ఇబ్బంది ఒక విధంగా చెప్పాలంటే బుధరాహులు ఇబ్బందే గురు రాహులు ఇబ్బందే శని రాహులు ఇబ్బందే చంద్ర రాహులు ఇబ్బందే రవి రాహులు అయితే మరీ ఇబ్బంది ఇన్ని రకాలుగా ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు ఆ ఇబ్బంది మామూలు ఇబ్బంది కూడా కాదు ఆ జన్మస్థానాన్ని అనుసరించి ఆ లగ్నాన్ని అనుసరించి ఫలితాలు చెప్పుకుంటూ వెళ్తాం ఇప్పుడు మనము గోచారంలో రాహుకేతుల యొక్క మార్పు జరుగుతోంది ఇవి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అని చెప్పి తెలియజెప్పుకుందాము అలాగే ఈ ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై మూడు దగ్గర నుంచి పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు గల నిడివి గల కాలంలో పద్దెనిమిది నెలల కాలం ఉంది ఈ పద్దెనిమిది నెలల కాలము కూడా ముప్పై డిగ్రీల నిడివిని వారు దాటాలి రకరకాలుగా గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి బుధుడు అలాగే చంద్రుడు రవి కుజుడు శుక్రుడు వీళ్ళందరూ కూడా రాహుకేతువులతో కలిసే అవకాశం ఉంటుంది అప్పుడు మనం గోచారంలో చెప్పుకోవాలి ఏ రకాలైనటువంటి గ్రహ బాధలు వాళ్ళకు ఉన్నాయి లేదా ఏ మంచి ఫలితాలు వాళ్ళకున్నాయి అనేది అది ఎప్పటికప్పుడు చెప్పుకోవాల్సి ఉంటుంది అసలు పద్దెనిమిది నెలల కాలము మీనరాశిలో రాహు ఉండగా కన్యా రాశిలో కేతు ఉండగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ద్వాదశ రాశిలో వారికి ఎలా ఉంటుంది ఫలితం అనేది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము మకర రాశి మకర రాశి వారికి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై మూడు దగ్గర నుంచి పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు గల కాలానికి మకర రాశి వారికి తొమ్మిదవ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉండగా తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది మకర రాశి వారికి ప్రస్తుతం ఇప్పుడు ఏలినాటి శని జరుగుతూ ఉంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా రాహు యొక్క సంచారము నాలుగవ స్థానంలో అర్ధాష్టమంలో ఉంది విపరీతమైన ఇబ్బందులు పడ్డారు వీరు మామూలు ఇబ్బందులు కూడా కాదు ఇన్ని ఇబ్బందులు పడిన వారికి ఒక పన్నీటి జల్లు ఇచ్చాడు అనమాట రాహు ఏ విధంగా ఇచ్చాడు ఆయన తృతీయ స్థానంలోకి వచ్చి మీరు ఏదైనా అనుకోండి నేను తీరుస్తా మీకు ఏది కావాలి ధనము కావాలి ఇచ్చేస్తా ఇల్లు కావాలా ఇస్తాను ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్లు క్యాష్లు క్యాష్ రూపంలో అట్లా కావాలా ఇస్తాను బంధువుల ఆదరణ కావాలా ఇస్తాను అంటే మీరు కోరుకునేది ఎలా ఉండాలి అన్ని పాజిటివ్ కోరుకోవాలి ఇన్నాళ్ళు కష్టపడ్డారు కదా ఏనాటి శని జరుగుతూ ఉంది గురుబలం తక్కువగా ఉంది రాహు కూడా అర్ధాశ్రమంలో ఉన్నారు కేతు యొక్క సంచారం కూడా పదవ స్థానంలో ఉంది అన్ని కేతువు యొక్క బలం కాస్త కూస్తో బాగున్నప్పటికీ మరి ఇన్ని గ్రహాల బలాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఏం సంతృప్తి ఉంటుంది ఇన్నాళ్ళు అసంతృప్తితో ఉన్నారు మీరు మరి ఇప్పుడు ఆయన మూడవ స్థానంలోకి వచ్చేసి మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తానంటున్నారు ఇన్నాళ్ళు అసంతృప్తి ఏ విషయాల్లో ఉందో అవన్నీ కోరుకోండి వచ్చేస్తాయి మీకు మీ కృషి ఫలిస్తుంది మీ సంకల్ప బలం నెరవేరుతుంది మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది మీ వాక్కు బాగుంటుంది అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది బంధువుల ఆదరణ బాగుంటుంది దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి ఇంకేమి కావాలండి ఇన్ని బాగున్నాయి అంటే బాలేదు అంటే మనం బాధపడాలి కానీ ఇన్ని విషయాలు బాగున్నాయి అంటే ఇంకా ఆలోచించాల్సిన పని లేదు కేతువు యొక్క సంచారము నవమ స్థానంలో ఉండి ఓర్పుతో ఉండమని చెప్తున్నాయి కోణ స్థానంలో ఉన్నప్పటికీ కేతువు శత్రు క్షేత్రంలో ఉన్నారు అనుకూలత లేదు కాబట్టి పూర్తిగా అన్ని విషయాలలో ఓర్పే ఉండండి పిత్రార్జితం రావడం అవుతుంది అలాగే ఎక్కువగా తీర్థయాత్రలకి ధనం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు మీ ప్రణాళికలు కూడా ముందరికి వెళ్ళాలి అంటే మళ్ళీ పునః ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అయినా సరే ఏం భయపడకండి గణపతి పూజ చెయ్యండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి రాహుకేతు స్తోత్రాలు పఠించండి తృతీయంలో రాహువు మామూలు ఫలితాలని కాదు అత్యద్భుతమైన ఫలితాలని ఇస్తాడు కాబట్టి ధైర్యంతో ఉండండి ఇన్నాళ్ల మన దరిద్రము పోయింది ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి అని అనుకొని మీరు ఏ పనినైనా సమర్థవంతంగా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఖచ్చితంగా మీకు భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది అలాగే విజయ పరంపరలు కొనసాగుతాయి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం